గ్రామ పంచాయతీ కార్మికుల 23వ రోజు సమ్మెలో భాగంగా ఊరి వేసుకునే వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ మహిళా కార్మికురాలు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత 25 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న మేము కేసీఆర్ కు ఎర్రబెల్లి దయాకర్రావుకు కనపడటం లేదని, అందరూ దొరలైపోయారని విమర్శించారు. బంగారు తెలంగాణ వస్తుందని ఆశించిన మా బతుకులు చెత్త బతుకులుగానే మిగిలిపోయాయని, రోజుకి 300 రూపాయల వేతనంతో పనిచేస్తున్న మేము ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా జీతాలు లేవని, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తాము 23 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం సమస్యలను పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రబెల్లి దయాకర్రావు నిద్రపోతున్నారంటూ ప్రశ్నించారు. మేము చస్తే తప్ప వారి నిద్ర నుండి మేల్కొండట్లు లేరని ఉరి వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. అందరూ దొరలు అయిపోయినరు. మాకేమో అప్పుడెప్పుడో దళితులు ఎక్కడో చెప్పులు బయట వాళ్ళ ముందు చెప్పులు కూడా వేసుకోవద్దనే ఒక సామెత అని మాకు తెలియదు. కానీ ఇప్పుడు తాతలు చెప్పేవాళ్ళు దొరలు వచ్చే ముందు చెప్పులు ఇప్పుకొని భుజాన ఇట్లా వేసుకొని తలకున్న పాక ఇప్పి భుజాన వేసుకొని పోయేదట. ఇప్పుడు కూడా అదే ఉన్నది మా పరిస్థితి. మేము పొద్దున్నేస్తే చెత్త ఎత్తుకొని చెత్తన అయ్యా మా బతుకులు ఇట్లా మొత్తం అదో గతిలో ఉన్నాయి. మాకేదో మీరు చెప్పిండ్రు, చెప్పిన మాటే మీరు నెరవేర్చండి అయ్యా అని మేము అడుగుతున్నాము. అడిగినా కూడా వినిపించుకోకపోతే మేము ఊరేసుకొని సత్తన్నామయ్యా. ఇలా ఊరేసుకొని సచ్చినా కూడా మమ్మల్ని అయ్యో సచ్చిండ్రా బతికిండ్రా అని కాలు తోడదంటారో, మరి లేకపోతే కట్టెపులో తడిగే మన కుక్కని పందిని బతుకున్నాయా లేదా అని చూసినట్టు మమ్మల్ని కూడా పంచదర్శనం మేము పనిచేస్తాం. మమ్మల్ని కూడా అదే విధంగా ఆ కట్టెపులో తోటో లేకపోతే ఇంకా దేని తోటో ఇట్లా జరిపి చూస్తారు కావచ్చు. మేము చచ్చిపోయినాక వచ్చి అయ్యా మా పిల్లలు బతుకు తెరవలేదు, మా బతుకు తెరవలేదు అయ్యా దొరవారు అని మేము అడుగుతున్నాం. అడిగినా కూడా మమ్మల్ని 23 రోజుల సమ్మెలో ఒక్క రోజు కూడా హామీలు చెప్పలేక పిలవలేదు. మమ్మల్ని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏమయ్యా మేము ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాము మా కష్టము, మరి మా పిల్లల బతుకు ఆగమైతుంది, మా బతుకులు అదే విధంగా చెత్త బతుకులు అవుతున్నాయి. మాకేదో బతుకు తెరువు చూపెట్టండి. మీరు కంట్రాక్ట్ లేబర్ తీసేసి మల్టీపర్పస్ పెట్టిండ్రు. మల్టీపర్పస్ మంచి జరగడానికి కాదు, మాకు మాకు ఇంకా చెడు జరగడానికి పెట్టిండ్రు కావచ్చు ఆ మల్టీపర్పస్. మల్టీపర్పస్ వచ్చినాక కూడా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, అయినా కూడా మాకు ఎలాంటి మంచి జరిగింది లేదు. మరి కనీసం మీరు మర్చిపోయినరేమో అని మేము సమ్మెలో దిగినాం గుర్తు చేయడానికి. మీరు గుర్తు చేసినా మమ్మల్ని పట్టించుకునేటట్టే లేదు. అసలు మేము ఇలా సావడానికి సచ్చిపోవడానికి నిర్ణయం తీసుకున్నామంటే అది మీరు నిద్రపోతున్నారా, మెలుకుతోటున్నారా, ఏమైతున్నారో తెలియక కనీసం మీరు సత్తనైనా మీరు మేల్కుంటారేమో, సావడానికి చచ్చిపోయిన వాళ్ళు బతికినరా లేదా అని చూడడానికి వస్తారేమో అని మమ్మల్ని మా నాయకులను చర్చలకు పిలుస్తారని మేము ఇవాళ ఈ ఊరి కార్యక్రమం వేసుకొని మీ అందరికీ తెలియపరుస్తున్నాం. మా బతుకులు మాత్రం ఎప్పుడు రోడ్డు మీద పనిచేసేటం లేదు, రోడ్డు బతుకులు అయిపోయినాయి. అట్లనే మా ఇంట్లో పిల్లల పరిస్థితి కూడా, ఒకరు పని చేస్తే నా ఇద్దరు పిల్లలు ఉన్నోళ్ళు ఒకరు చదువుకుంటారు, మా పిల్లల పరిస్థితి కూడా చదువులు లేక మా బతుకులు అదో విధంగా. అసలు మా బతుకులని బతుకులు కాదు, రోడ్డు మీద ఎట్లా చేస్తున్నామో మా బతుకులు కూడా అదే రోడ్డు బాగాలేని. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా సంతోషపడ్డంగానే ఆ సంతోషాన్ని మట్టి పాలు చేసిండ్రు మమ్మల్ని. తెలంగాణ బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు, బంగారు తెలంగాణ కాదయ్యా ఇది, బాధల తెలంగాణ అయిపోయింది. మా బతుకులు బాధలతోటే ముగించిపోతున్నాయి. మేము ఇప్పుడు రిటైర్మెంట్ వయసుకు వచ్చిండ్రు ఒక్కొక్కరు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి చేసేటోళ్ళు కూడా ఉన్నారు. మేము ఇంక 25 సంవత్సరాల నుంచే చేస్తాను. ఆ 30 సంవత్సరాల నుంచి చేసేటోళ్ళు రిటైర్మెంట్ వయసు వచ్చింది, అయినా వాళ్ళకి పర్మనెంట్ లేదు. మీరు పర్మనెంట్ చేస్తానంటే మేము చాలా సంతోషించినాం. మీరు గెలిస్తే పర్మనెంట్ అవుతుంది, మీరు మేము అందరినీ ఒక్కన ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము అని చెప్తే మేము నమ్మినాం. కానీ మేము నమ్మినా అది ఒమ్మి అయిపోయింది. మా బతుకులు ఇట్లనే ఉన్నాయి. ఎవరి బతుకులు కూడా న్యాయపరంగా ఎలాంటి చర్య తీసుకోలేదు మీరు. మరి ఎప్పుడు తీసుకుంటారు? మేము ఇంకా సగం మంది సచ్చిపోయినాక తీసుకుంటారా? మరి మీరు ఎప్పుడు తీసుకుంటారా? మీరు నిద్రపోతున్నారా, చెవు మీద పేను పడతా లేదా, ఎర్రబెల్లి దయాకర్ గారికి లేదా, లేకపోతే మినిస్టర్ గారికి లేరా? మా బతుకులు ఏంటి అసలు? మేము వాళ్ళు భయపడ్డా కూడా మేము పోయి చేసినాము. ఎందుకు చేసినాము? మేము ప్రజల మనుషులము, ప్రజలు బాగుంటే మేము బాగుండాలని మేము చేసినాం పని. అయినా గుర్తింపు లేదు మాకు. మీరు అందరు ఇళ్లలో ఉన్నా మేము పోయి పని చేసినాం. ఎందుకు చేసినాము? అయ్యో మా తోటి వర్కర్లు మా తోటి మనుషులు అని మేము చేసినాము. జనాల మేలు కోరి చేసినాము. కానీ మాకు మా మేలు మీరు కోరాలి కదా. ఇంతవరకు మాకు ఎలాంటి మేలు లేదు, మాకు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, పర్మనెంట్ లేదు. 8000 జీతానికి ఎవరు బతుకుతాను రండి. ఇవాళ 8000 మళ్ళీ 1000 రూపాయలు పెంచిండ్రు మేలు. మే ఫస్ట్ కి ఏంది మా కార్మికులకు ఆ 1000 రూపాయలు ఏమైతున్నాయి సార్? 1000 రూపాయలు ఎట్లతోనే టమాటా మాకు కనీసానికి 300 కూలిస్తాను.
300 కూలీ ఏం చేయాలి మేము తీసుకపోయిడు రా ఒక కేజీ టమాటా ఉల్లిపాయ ఎల్లిపాయ అల్లము ఏమొస్తుంది మాకు ఒక నూనె ప్యాకెట్ టమాటా అంతేనా కేజీ టమాటా కూడా రాదు 1/2 కిలో టమాటా ఒక నూనె ప్యాకెట్ మా బతుకంతా మేము పొద్దున 6 గంటలకు వచ్చి 11 గంటల నుంచి మళ్ళీ 2 గంటల నుంచి మళ్ళీ 5 గంటల దాకా చేస్తే ఒక రోజు 300 రూపాయలు కూలిస్తారు।